హలో నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు ఏపీ వార్తా పత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం ముందుగా విశాలాంధ్ర పేపర్ చూద్దాం వాలంటీర్ల గండం గట్టెక్కేదెలా రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేల మంది రాజీనామాలు వైసీపీ అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం విపక్ష అభ్యర్థుల్లో గుబులు వాలంటీర్ల గండం నుంచి గట్టెక్కేదెలా చంద్రబాబు నాయుడు అండ్ కూటమి అని చెప్పి విశాలాంధ్ర పత్రిక ఒక వార్త రాసింది ఎందుకంటే వాళ్ళ పైన విషంగా ఎక్కారు గత ఐదు సంవత్సరాలుగా ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళని తొలగించాలి వాళ్ళని తొలగించాలి వాళ్ళు ఉండొద్దు అని చెప్పి సెంటర్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనిషి ఆయనతో లెటర్లు రాంచారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు లెటర్ రాసిండు ఎన్నికల సంఘానికి రెండు లక్ష అరవై ఆరు వేల మంది వాలంటీర్లు ఉంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి ప్రభుత్వం యొక్క సర్వీసులు పెన్షన్లు రేషను ఇట్లా రకరకాల ఒక యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ చొప్పున నియామకం అయ్యి వాళ్ళు ప్రతి ఇంటికి అక్కడ ఏ అయితే బెనిఫిట్లు ఉన్నాయో ప్రభుత్వం నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలని చేరవేసేది వాళ్ళకి ప్రజలకి అవినాభావ సంబంధం ఉంది దీన్ని జీర్ణించుకోలేక ఏదో రకంగా వాళ్ళ వాళ్ళపైన నిందలేసి వాళ్ళని తొలగించాలనే కార్యక్రమం చేశారు అది బెడిసి కొట్టి చంద్రబాబు నాయుడు గారికి రివర్స్ కొట్టిన తర్వాత మళ్ళీ జ్ఞానోదాయమైంది జ్ఞానోదయా వీళ్ళతో పెట్టుకోవడం మనకే నష్టం వచ్చింది కాబట్టి నేను మళ్ళీ వాళ్ళ పైన వచ్చి వాళ్ళతో వచ్చే నష్ట నివారణ చేయాలని చెప్పి నేను ఐదు నుంచి పదివేలు ఇస్తా వాలంటీర్ వ్యవస్థ చాలా బెటరు దాన్ని కొనసాగిస్తాం అని చెప్పి చెప్పిండు కానీ ఎక్కడ వర్కౌట్ కాలేదు ఎక్కడ కూడా ఆయన ఐదు నుంచి పదివేలు ఇస్తాను అన్నది ఎక్కడ నమ్మలేదు ఆ స్థాయిలో స్పందన రాలే ఎందుకంటే విశ్వాసం లేదు అంటే ఆ వ్యవస్థను సృష్టించింది జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థను ఆదరించింది జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థ వాళ్ళ బెనిఫిట్ పొందిన అవ్వాతాతలు జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లకి ఈ మూడుకి ఈ ముగ్గురికి ఉన్న అవినాభావనం కనెక్టివిటీ అనేది అది తెంపితే తెగేది కాదు అది తెంపితే తెగట తెంపితే తెగిద్దని ప్రయత్నం చేసిండి చంద్రబాబు నాయుడు ఆయన సంబంధించిన మీడియా అది తెంపితే తెగకపోగా ఎక్కువ బలపడ్డది ఆ బలపడ్డ తర్వాత ఇప్పుడు బెంబేలు ఎత్తున్నారు ఎట్లా దీని నుంచి గట్టెక్కాల వాలంటరీ వ్యవస్థ అనే గండం నుంచి ఎట్లా గట్టెక్కాలంటే ఆ గండంలోకి పోయిందవుడు మెళ్ళబా మెళ్ళబడ్డ పాము కరవకపోదా అన్నట్టు దాన్ని మెళ్ళ వేసుకుందే చంద్రబాబు నాయుడు కావాలని మెళ్ళ వేసుకుంటూ చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మీడియా కాబట్టి ఇయాల పొమ్మంటే పోదు ఆ గండం నుంచి గట్టెక్కేది ఉండదు ఆ గండంలో గుండంలో పట్టమే అది గండం కాదు ఆ గుండం గుండం తోముకున్నాడు ఆయనకైనా ఆ గుండంలో పడే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగే పరిస్థితి అనుకున్నది ఒకటి అయినది ఇంకొకటి అన్న చందంగా రాష్ట్రంలో వాలంటీర్లు మూక్కుమడి రాజీనామాలు విపక్షాభ్యర్థులకు కునుకు లేకుండా చేస్తుంది వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచితే తొలుత ఇబ్బంది లేదని భావించినప్పటికీ ఇప్పుడు వారు పెద్ద సంఖ్యలో రాజీనామాలకు తెగించడంతో ఈ పరిణామం వారిలో గుబులు రేపుతుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధాలకు నేరుగా అందజేయడంతో పాటు ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్ర దాదాపు మూడున్నర లక్షల మంది వాలంటీర్లు నియమించారు నేరుగా సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వీరికి వైసీపీ ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యత ఏర్పడింది ముఖ్యంగా రాష్ట్రంలో సుమారు అరవై ఐదు లక్షల మంది వృద్ధులు వితంతులు వండర్ మహిళలు వికలాంగులు తదితర పెన్షన్దారులకు ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ సొమ్ము వారి చేతిలో పెట్టడం వీరి విధుల్లో అత్యంత ముఖ్యమైనది అలాగే అలాగే వాలంటరీల పరిధిలోని కుటుంబాలకు పెన్షన్ రేషన్ ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు కావాలన్నా భూములకు పట్టాలు ఇతరత్ర అన్ని రకాల సేవలకు వీరే సహాయకులుగా వ్యవహరిస్తున్నారు ఆయా కుటుంబాలకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా వీరి వద్ద ఉంది ఎవరు ఏ కులం ఎవరు ఏ పార్టీ ఎవరు ఏం చేస్తున్నారనే సమగ్ర సమాచారం వాలంటీర్ల గుప్పెట్లో ఉంది దీంతో ఏపీలో ఎన్నికలు సక్రమంగా సజావుగా సాగాలంటే వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కేంద్ర ఎన్నికల సంఘానికి వరుస ఫిర్యాదు చేసింది మరో హైకోర్టును కూడా ఆశ్రయించింది ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వీరిని ఎన్నికల విధులకు దూరం దూరంగా ఉంచాలని ఆదేశించింది ఫలితంగా ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ ఆలస్యం అవడమే కాక వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు దాదాపు ముప్పై మూడు మంది వడదెబ్బకు తట్టుకోలేక మృతి చెందారు టీడీపీ వల్లే వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని ప్రజల్లోకి వెళ్ళింది వాస్తవాలు మొత్తానికి ఈ ఈ రెండు లక్షల అరవై ఆరు వేల మందికి సంబంధించిన వాలంటీర్ల యొక్క ఎఫెక్టు తెలుగుదేశం పార్టీ పైన కూటం పైన పడేది ఆ గండం నుంచి గట్టెక్కే పరిస్థితి అది గుండం గండం కాదు ఆ గుండంలో తెలుగుదేశం పార్టీ కూటం పడిపోయింది ఆ గుండంలో మాడి మసేయే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే వాళ్ళు వ్యవహరించిన ద్వంద్వనీతి ఐదు సంవత్సరాల నుంచి వాలంటీర్ వ్యవస్థను తిట్టి 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 దానిపైన రకరకాల నిందలు రాశారు మరీ కోడ్ వచ్చిన తర్వాత ఒక నెల రోజులు ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలో ప్రతిరోజు వాలంటీర్ల గురించి ప్రతిరోజు అగో అక్కడ వాలంటీర్ ప్రచారంలో పోయిండు ఇక్కడ వాలంటీర్ వైసీపీకి ప్రచారం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుండు కండువా వేసుకుండు ఇవన్నీ చేసి మొత్తానికి వాళ్ళకి గుదిబండ లెక్క తెచ్చుకున్నారు గుదిబండ లెక్క తెచ్చుకొని దాని నుంచి బయటపడటానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంకొక యూటర్న్ తీసుకొని లేదు లేదు మేము తప్పు తప్పు చేయలేదు వాలంటీర్లు చాలా మంచి వ్యవస్థ దానికి ఐదు నుంచి పదివేలు ఇస్తామని ఒకటేసిండు గాలం కానీ ఆ గాలం బాడలే ఆ గాలం బడకపోగా ఈయన ఆ గుండంలో పడడం ఇప్పుడు ఆ గుండం నుంచి బయటపడే పరిస్థితి లేదు ఆ గుండం లోతులలోకి పోయే పరిస్థితికి వచ్చింది ఇది మొత్తానికి అయితే వాలంటీర్ల గండం గట్టెక్కి పైన ఉండదో గట్టు ఎక్కటానికి ఉండదో లోపట పోవటం తప్ప అని స్పష్టంగా అర్థమైంది ఇది విశాల ఆంధ్ర పేపరు ఇచ్చిన పరిస్థితి ఆంధ్రజ్యోతి చూద్దాం ఏపీ ఆంధ్రజ్యోతిలో ఏమున్నాయనేది చూద్దాం ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి మెగాడిఎస్ఈపై తొలి సంతకం ఈ పెన్నుతోనే ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్ను ఒకటి చూపిస్తాడు మెగాడిఎస్సి పైన తొలి సంతకం ఈ పెన్నుతోనే అట అంటే అసలు ఆయన పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు పెన్నులు దొరకలేదా సంతకాలు పెట్టడానికి అనేది వాళ్ళ పెద్ద క్వశ్చన్ మార్కు పెన్ను కూడా చూపించి నమ్మించే పరిస్థితి వచ్చిందంటే మీ పైన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది మీ పైన మిమ్మల్ని ఎందుకు విశ్వసించట్లేదు అనేది స్పష్టంగా అర్థమైంది నిరుద్యోగులు మీరు చెప్పే మాటల్ని నమ్మట్లేదు విశ్వసించట్లేదు అనేది మీరు పెన్నులు చూపించి మీ నేను తొలి సంతకం చేస్తా తొలి సంతకం చేస్తా అంటున్నా కానీ ఎవడు నమ్మే పరిస్థితి లేదు దాని గురించి అసలు మాట్లాడుకోవట్లే ఎందుకంటే నువ్వు ఓన్లీ సీటు కోసం ఓట్ల కోసం పదవి కోసమే నీ మాట చెప్తున్నావు నీకు చిత్తశుద్ధి లేదు అనేది మీ పద్నాలుగున్నర సంవత్సరాల పరిపాలన ఇప్పుడున్న నిరుద్యోగులు చూశారు కాబట్టి మీరు ఈ పెన్ను కాదు ఇంకో బంగారం పెన్ను తెచ్చి ఇంకో ఈ పెన్నుతోనే సంతకం అన్నా కానీ అంటే పెన్ను లేక చేయలేదు ఇన్ని రోజులు మీరు సంతకం అనేది వాళ్ళ నిరుద్యోగులు ప్రశ్నిస్తారు ఈ పెన్నుతోనే అని పెన్ను చూపిస్తాడు ఇప్పుడు మొన్నదాకా వాలంటీర్లకి ఐదు నుంచి పదివేలు అండి అది నమ్మలే ఇప్పుడు డిఎస్సి ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉండరు వాళ్ళని వల్ల వేసుకోవడానికి దాదాపు నెల నుంచి ప్రయత్నం చేస్తాను బాబు తొలి సంతకం అది మెగా డిఎస్సి తొలి సంతకం మెగా డిఎస్సి అని ఎవడు విశ్వసించండి ఇంకా పెన్ను తీసిండు ఇక ఆ మాటలు నమ్మట్లేదు అని పెన్ను తీసిండు పెన్ను తీశాక రేపు ఇంకేం తీస్తాడు మరి మొత్తానికి నువ్వు పెన్ను తీసినా ఇంకోటి తీసినా ఇంకోటి తీసినా నమ్మే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఇవన్నీ తిప్పలు పడుతున్నాయి ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాం అదే పెనుతోని మరి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే మీరు చేసిన పద్నాలుగున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి కాలంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు శ్వేతపత్రం ఇవ్వండి వైట్ పేపర్ ఇవ్వండి ఎస్ అది ఇస్తే దాంట్లో నిజంగానే మీరు చేసింది కరెక్ట్ అనిపిస్తే ఇది నమ్ముతారు ఎవడన్నా ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే మొత్తం మీ రాజకీయ జీవితంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వలే మొత్తం ఈ రాష్ట్ర చరిత్రలో నమ్మాలా నమ్మేటట్టు ఉండాలా అతికేటట్టు ఉండాలా అబద్ధం ఆడినా అతకాల కొద్దిగా ఈ అబద్ధం అతికే అబద్ధం కాదు ఈ మాట నిలబడే మాట కాదు ఈ మాట నమ్మే మాట కాదు అనేది వాళ్ళ ఏపీలో ఉన్న నిరుద్యోగులు మాట్లాడుకుంటున్నారు మీరు పెన్ను చూపించి గో ఈ పెన్నే మీకు మీకు ఉద్యోగాలు ఇచ్చేదంటే ఈ పెన్నులతోని ఈ గన్నులతోని వ్యవహారం చే మీరు గన్నులతోని వ్యవహారం చేశారు మీరు పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు పెన్నులతో చేయాలి గన్నులతో చేశారు అనేది వాళ్ళ నిరుద్యోగులు యువతకు తెలుసు మీరు పెన్ను చూసి ఈ పెన్నుతోనంటే అంటే ఎవడు నమ్ముతున్నాం జాబు రావాలంటే బాబు రావాలట జాబు రావాలంటే బాబు రావాలి గంజాయి కావాలంటే జగన్ రావాలి ఈ సీఎంను సవాల్ చేస్తున్న ఒకటన సచివాలయ సిబ్బందిని ఇంటింటికి పంపి పెన్షన్లు ఇప్పించాలి మేము రాగానే నాలుగు వేలు ఇంటికే వచ్చి ఇస్తాం పెన్షన్ మొత్తం ఏప్రిల్ నుంచి అమలు పేదలకు రెండు నుంచి మూడు సెంట్ల ఇంటి స్థలం ఉచితంగా టిడ్కో ఇండ్లు మహిళలు టీడీపీ వస్తే ఎంత లాభమో లెక్కలేసుకోండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి దుర్మార్గుడు మళ్ళీ వస్తే మన గతేంటి విధ్వంసం దోపిడీయే జగన్ విధానాలు పవన్ ఖాళీ కూడా సరిపోడు పదమూడున హుదుద్దు కంటే పెద్ద తుఫాను వైసీపీ కొట్టుకు కొట్టు కొట్టుకుపోవడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు నాలుగైదు మాటలు చెప్పిండు ఏం చెప్పిండు జాబు రావాలంటే బాబు రావాలంటున్నాడు కానీ ఏమనుకుంటున్నారు జాబు రావాలంటే బాబు మళ్ళా రావద్దు అనుకుంటున్నారు జాబు నిజంగానే ఎవరికైనా యువతరు కావాలంటే బాబు మళ్ళీ రావద్దురా నాయన ఆయన రావటం అంటే జరిగితే జాబులు రావు అనేది జాబులు రావు వార్ రావు అని కూడా వర్షాలు రావు అని కూడా ఒక నానుడు ఉంది ఇప్పుడు యువత నిరుద్యోగులు ఏమనుకుంటున్నారంటే మనకి జాబు రావాలంటే బాబు మళ్ళీ రావద్దు ఎప్పటికీ రావద్దు అనేది ఇవాళ అనుకుంటున్నారు జాబు రావాలంటే బాబు ఎప్పటికీ రావద్దు జాబు రావాలంటే బాబు ఇంటికి రా ఇంటికి వెళ్ళాలి అనేది వాళ్ళు అనుకుంటున్నారు ఇది నినాదం జాబు రావాలంటే బాబు ఎప్పటికీ రావద్దు అని నిరుద్యోగులు అనుకుంటున్నారు ఇంకోటి ఏం చెప్పిండు సీఎంను ఈ సీఎంను సవాల్ చేస్తున్న ఒకటో తారీఖు సచివాలయ ఉద్యోగులతోనే ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయండి అంటూ ఎందుకు ఏప్రిల్ ఒకటో తారీఖున ముప్పై మూడు మంది చచ్చిపోయారు మీ యొక్క ఘనకార్యం వల్ల మీరు చేసిన ఘనకార్యం వల్ల మీరు చేసిన కుట్రల వల్ల మీరు రాసిన లెటర్ల వల్ల మీరు రాసిన వార్తల వల్ల ఇప్పుడు నువ్వేమంటున్నావు ఏప్రిల్ ఒకటో మే ఒకటో తారీఖు రోజు ఎందుకంటే మే పదమూడుకి ఎన్నికలు మే ఒకటో తారీఖు రోజు సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయాలి అంటున్నావు ఎందుకంటే వాళ్ళు కర్రు కాల్చి వాత పెట్టేటట్టున్నారు అటు సచివాలయ ఉద్యోగులు ఇటు వాలంటరీలు ప్లస్ అవాతాతలు ఆ పెన్షన్ లబ్ధిదారులు కాబట్టి ఆ పాపాన్ని బాగొట్టుకోవడానికి చేస్తాను కానీ ఇది కాదు నువ్వు చేయాల్సింది ఆ పాపం బాగొట్టుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే నువ్వు ఏదైతే వాలంటరీ వ్యవస్థ మంచిది అన్నావు వాళ్ళని ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతా జీతం అన్నావు వాళ్ళతోని పంపిణీ చేయాలని లెటర్ ఎలక్షన్ కమిషన్ అప్పుడు నీకు ఉంటుంది క్రెడిబిలిటీ అప్పుడు నిన్ను నమ్ముతారు నువ్వు ఆ వాలంటీర్ వ్యవస్థని కపట నీతి కపట ప్రేమ ఏదైతే నటిస్తున్నావో దాన్ని నమ్మాలంటే వాలంటీర్ వ్యవస్థ నుంచి ఐదు వేల నుంచి పదివేలు చేస్తానో కదా దాన్ని నమ్మాలంటే ఇదే వాలంటీర్ వ్యవస్థతో మీరు పంపిణీ చేయాల్సిందే అనే ఎలక్షన్ కమిషన్ లెటర్ రాయండి ముఖ్యమంత్రిని అడగండి వాలంటీర్లు రెండు లక్షల అరవై ఆరు వేల మంది ఉన్నారు వాలంటీర్లతోనే నెల ఎట్లయితే పంపిణీ చేస్తానరో అదే విధంగా అవ్వతాతలకి వితంతులకి మోటార్ మహిళలకి ఇంటికి తీసిపోయి పంపిణీ పంపిణీ పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం చేయండి అని చెప్పి మీరు అడిగితే నమ్ముతారు మళ్ళీ కొత్త డొంక తిరుగుడు ఎవరని చెప్తే నమ్మడవుడు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉంది లక్షలన్నర వాలంటీర్లు ఉంది రెండు లక్షల అరవై ఆరు వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులకి ఏం తెలిస్తే ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఆఫీస్లో కూర్చొని పని వాళ్ళు వీళ్ళు ఇల్లు తిరిగి ఏ ఇంట్లో ఎవరు పెన్షన్దారు ఉండరు ఎవరు మంచింది చెడింది ప్రతిదీ తెలుసు మీరు ఇంకోటి ఆ ఆ వ్యవస్థను అప్రిషియేట్ చేశారు వాలంటీర్ వ్యవస్థను నేను ఉంచుతా తొలగించను అన్నావు వాళ్ళని ఐదు నుంచి పదివేలు చేస్తా అన్నావు నీకు వాళ్ళపైన నిజంగానే అంత గౌరవం వాళ్ళపైన విశ్వాసం నమ్మకం వాళ్ళపైన నీకు ప్రేమ మీరు చెప్పే మాటలు నిజం అయితే వాళ్ళతో పంపిణీ చేయను తప్పే ఉంది మీరు మంచి వ్యవస్థ అన్నారు వాళ్ళు మంచి వాళ్ళు అంటున్నారు వాళ్ళు చేసే శ్రమకి ఇంకా నేను ఎక్కువ చేస్తా అంటాను జీతం ముప్పై నుంచి నలభై వేలు సంపాదించుకునే అవకాశం ఇస్తా అంటున్నావు ఇన్ని చేశాక వాళ్ళు నీకు మంచి మంచిగా ఆ వ్యవస్థ మంచిదనిపించినప్పుడు వాళ్ళతో పంపిణీ చేయను మళ్ళీ సచివాలయ వ్యవస్థ ఎందుకు కాబట్టి ఇగో ఇక్కడ ఈ మెలకే ఈ మెలకలు జిత్తులు ఎత్తులతోనే ప్రజలు నమ్మర్రా నాయనా అనేది ఇలా ప్రజలు అనుకుంటున్న పరిస్థితి నమ్మే పరిస్థితి లేదు మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఏం చెప్పాలంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థతోనే వాలంటీర్లతోనే ఈ ఫస్ట్ తారీఖు మే ఫస్ట్న పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేయాలి అని చెప్పాలి మీరు ఏప్రిల్ ఫస్ట్కి ఏమి నాటకాలు వేశారు బడ్జెట్ లేదు కాంట్రాక్టర్లు దోషిపెట్టిండు ఆ డబ్బులు లేకనే వాలంటీర్ వ్యవస్థని మా మీద చెప్తుండు పెన్షన్ల పంపిణీ చేయలేక డబ్బులు లేక అన్నారు ఇప్పుడు మే ఫస్ట్ అవుతుంది మరి డబ్బులు లేవా ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థను పెట్టండి అప్పుడు మీరు చెప్పింది తప్పు డబ్బులు లేవనే తప్పు ఎందుకంటే ఫస్ట్ నాట్ డబ్బులు లేవని మీరు పంపిణీ చేయాలని మూడో తారీఖు పంపిణీ చేశారు మూడు నుంచి ఆరు లోపు అంతా పంపిణీ అయిపోయింది ఇప్పుడు మీరు వాలంటీర్లతో పంపిణీ చేయండి అంటే తప్ప ఎవడని నమ్మడం మిమ్మల్ని ఇది ఒక వార్త ఇరవై ఐదు వేల మంది టీచర్లు ఇంటికే ఎనిమిదేళ్లుగా తీసుకున్న జీతాలు నాలుగు వారాల వడ్డీతో సహా చెల్లించాల్సిందే బెంగాల్లో రెండు వేల పదహారు ఉపాధ్యాయ నియామకాలపై కొలకత్తా హైకోర్టు తీర్పు పదిహేను రోజుల్లోగా నియామక ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం దర్యాప్తు కొనసాగించి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని సిబిఐకి సూచన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం బాధితులకు అండగా ఉంటాం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇది పశ్చిమ బెంగాల్లో రెండు వేల పద్నాలుగులో వేసిన టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇష్యూ పశ్చిమ బెంగాల్లో బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ కమిషన్ ఉంది రిక్రూట్మెంట్ కమి మన దగ్గర ఎట్లయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో స్కూల్ నియామక సర్వీస్ కమిషన్ ఉంది వాళ్ళు ఏం చేశారు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఐదు వేల పైచీలకు పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు తీసుకొని రెండు వేల పదహారులో ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ చేశారు దాంట్లో విచిత్రంగా ఎగ్జామ్ రాయని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి అర్హత లేని ఉద్యోగాలు వచ్చినాయి ఎగ్జామ్ రాసిన వాడికి మెరిట్ లేకుండా ఉద్యోగాలు వచ్చినాయి క్వాలిఫై కాని వాళ్ళు కూడా టీచర్ జాబ్ పొందారు కానీ క్వాలిఫై అయ్యి హైఫై మార్కులు వచ్చి మెరిట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రాలే అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ మెరిట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా హైకోర్టుకు పోయారు దానిపైన అనేక రకాల వాదోపవాదాలు జరిగినాయి బెంగాల్ గవర్నమెంట్ యొక్క ఇన్వెస్టిగేషన్ని వాళ్ళ విచారణ నమ్మక సీబీఐకి రిఫర్ చేసింది హైకోర్టు సీబీఐ నిర్ధారణ చేసింది దీంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి డబ్బులు మార్పిడి జరిగింది లంచాలు తిని ఎవడకు పడితే వాడికి ఉద్యోగాలు ఇచ్చారని అది మొత్తానికి నిన్న ఒక కంక్లూజన్ వచ్చింది కోర్టు చెప్పింది కలకత్తా హైకోర్టు మొత్తం ఆ నోటిఫికేషన్ రద్దు చేయండి ఆ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే రిక్రూట్మెంట్ అయ్యి జీతాలు పొందారు ఇప్పటివరకు ఆ జీతాలను కూడా ఇంట్రెస్ట్తో తిరిగి పే చేయండి అని చెప్పి కూడా ఇచ్చింది ఇది మొత్తానికి ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇది అప్పుడెప్పుడు హర్యానాలో జరిగింది చౌతాలా గవర్నమెంట్లో ఇట్లాంటి నోటిఫికేషన్లు రద్దు చేశారు రద్దు చేసి వాళ్ళు జైలుకి పోయారు దానికి సంబంధించిన బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్లు కానీ దానికి సంబంధించిన పొలిటీషియన్స్ కానీ ఇప్పుడు ఇక్కడ ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి ఇరవై ఐదు వేల మందిని రిమూవ్ చేశారు రిమూవ్ చేయడంతో పాటు ఈ ఐదారు సంవత్సరాల నుంచి వాళ్ళు పొందిన జీతాలని విత్ ఇంట్రెస్ట్ రీపే చేయాలి వన్ వీక్ లోపు పదిహేను రోజుల లోపు అని చెప్పి పదిహేను ఈ మొత్తానికి నాలుగు వారాల్లో వడ్డీతో సహా రీపేమెంట్ చేయాలి పదిహేను రోజుల్లో మళ్ళీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది దీనిపైన మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తామని మమతా బెనర్జీ గారు చెప్తున్నారు బాధితుల అండగా ఉంటారు ఏ బాధితులు ఏ బాధితులు లంచాలతోని ఉద్యోగాలు పొందిన బాధితుల మెరిట్ లేకుండా ఉద్యోగాలు వచ్చిన బాధితుల ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగాలు వచ్చిన బాధితుల అనేది ఇక్కడ ప్రశ్న మొత్తానికి అయితే బాధితుల తరఫున వాళ్ళు అండగా ఉంటాం అంటున్నారు ఎట్లా ఉంటారో చూడాలి టెన్త్ ఉత్తీర్ణత ఎనభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది శాతం గతేడాది కంటే పదమూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం అధికం అబ్బాయిలు ఎనభై నాలుగు పాయింట్ మూడు ఆరు శాతం మూడు రెండు శాతం అమ్మాయిలు ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం ఉత్తర్ణలో అరవై తొమ్మిది పాయింట్ రెండు ఆరు శాతం మందికి ఫస్ట్ డివిజన్ రెండు వేల ఎనిమిది వందల మూడు బడుల్లో వంద శాతం పాస్ పదిహేడు పాఠశాలల్లో మొత్తం ఫెయిల్ ఫలితాల్లో మన్యం టాపు కర్నూలు లాస్ట్ అట మే ఇరవై నాలుగు నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిన్న ఏపీకి సంబంధించి ఎస్ఎస్సి ఫలితాలు వచ్చినాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల యొక్క ఫలితాలు వచ్చినాయి దాంట్లో ఎనభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది పాస్ అయ్యారట మొత్తానికి దాంట్లో అమ్మాయిల యొక్క పర్సంటేజ్ టాపర్స్ ఎక్కువ ఉన్నారు అబ్బాయిలు దాని తర్వాత ఉన్నారు ఇంకోటి కింద ఆంధ్రజ్యోతి యొక్క ఎకిల బుద్ధి బయట పెట్టుకున్నారు ఆంధ్రజ్యోతి యొక్క కపట నీతి కుళ్ళు కుతంత్రం అంతా బయటపెట్టింది ఏంది కార్పొరేట్ ఇదే ఇదేనా జగన్ ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ మంది పాస్ అయ్యారు ప్రైవేటులో తొంభై ఆరు పాయింట్ ఏడు రెండు శాతం అయితే జెడ్పీలో డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది శాతం మొత్తం మార్చేశానని బీరాలు పలికిన సీఎం ప్రభుత్వ బడులతో కార్పొరేట్ పోటీ అని ప్రచారం టెన్త్ ఫలితాలతో బయటపడిన డొల్లతనం ఏముంది అందులో డొల్లతనం అంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతికి కానీ టీడీపీకి సంబంధించిన మీడియాకి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎస్సీ ఎస్టీ బీసీలు దళితులు అట్టడుగు వర్గాలకు సంబంధించిన చదువుకునే స్కూళ్ళు అంటే చిన్న అక్కడ వచ్చిన రిజల్ట్ అంటే చిన్న చూపు అనే దీన్ని బట్టి అర్థమైంది డొల్లతనం డెబ్బై తొమ్మిది అంటే ఎనభై శాతం మంది ఆడ పాస్ అయితే ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ రాసి తిని తినక లేక రకరకాల ఇబ్బందులతో ఉంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అనే కార్యక్రమంతో ప్రతి స్టూడెంట్కి పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఐదు వేల వరకు ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్ ఇచ్చి షూస్ ఇచ్చి మెటీరియల్ ఇచ్చి బుక్స్ ఇచ్చి చదివిస్తే మంచి ఎనభై శాతం మంది రిజల్ట్ వస్తే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి డొల్లతనం ప్రైవేట్ స్కూళ్ళల్లో బాగా వచ్చినాయి అంటే మీరు ఎప్పటికీ ప్రైవేట్ స్కూల్ని నారాయణ శ్రీ చైతన్య గాయత్రి ఆకరించ స్కూల్స్ అంటే అగ్రవర్ణాలు అత్యంత సంపన్నులు చదివే స్కూల్స్ని ఎంకరేజ్ చేయడానికి మీరు పనిచేస్తారు తప్ప రెక్కాడితే కానీ డొక్కాడిని కుటుంబాల నుంచి చదువుకునే పిల్లలు చదువుకునే ప్రభుత్వ స్కూల్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తారు ఇంకా మీ యొక్క డొల్లతనం బయటపడుతుంది మీ యొక్క కపట నీతి బయటపడుతుంది మీ యొక్క విషంగాకే విధానం బయటపడుతుంది ఎస్ మీరు అప్రిషియేట్ చేయాలా అంటే నారాయణ స్కూల్లో చదివితే లక్షల ఫీజులు కట్టి చదివిన మీరు అప్రిషియేట్ చేస్తారా కార్పొరేట్ స్కూల్లో చదివేట అప్రిషియేట్ చేస్తారా ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు విద్యా సంస్థలు ప్రజల యొక్క రక్తాన్ని జలగల్ లెక్క తాగే నారాయణ కానీ భాష్య విద్యా సంస్థలు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు పోటీ చేస్తున్నారు ఇక్కడ ప్రజల యొక్క రక్తాన్ని జలగల్ లెక్క తాగి తాగి ఆ డబ్బును తెసిపోయి బస్తాల బస్తాలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఆ వ్యవస్థ మంచిదా ఆ కార్పొరేట్ వ్యవస్థ కావాలా మీకు అంటే మీరు ఎప్పుడు కూడా వ్యవస్థని సమాజాన్ని డిస్క్రిమినేషన్ చేయాలి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి విడగొట్టాలి ఇది మీ పని విడగొట్టడం మీన్స్ ఉన్నోడు ఉన్నట్టు ఉండాలి లేనోడు లేనట్టు ఉండాలి వాడు పోటీ పట్టమైంది లేనోడు చదివే స్కూల్స్ని మీరు పేదోళ్ళు చదివే స్కూల్స్ని మీరు డిస్కరేజ్ చేయాలి డిస్కరేజ్ చేసి వాళ్ళు వాళ్ళు వాళ్ళని ఎట్లా అంటే పొడిసి 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 చంపుతున్నారు ఎనభై శాతం మంది పాస్ అయితే ఎస్ బడుగు బలహీన వర్గాలు దళితులు పేదవాళ్ళు చదివే స్కూల్లో ఎంత మంచి ఫలితాలు వచ్చినాయని అప్రిషియేట్ చేయాలి మీరు చేయాల్సింది పోయి దాన్ని విరీనం చేస్తూ కార్పొరేట్లో బాగా వచ్చినాయి జెడ్పీ స్కూల్లో తగ్గినాయి అంటే జెడ్పీ స్కూల్లో పేదవాళ్ళు చదువుతారు కానీ మీకు చిన్న చూపు మీ పిల్లలు చదివి మీ విద్యా సంస్థలు మీకు సంబంధించిన మనుషులు పెట్టుకున్న విద్యా సంస్థలో చదివితే అది పెద్ద పెద్ద చదువులు అన్నట్టు మంచి చదివినట్టు వాడు ఏం చెప్పకపోయినా పేపర్లు కొనుక్కొని పేపర్ లీక్ చేసి ఎగ్జామ్లు రాసి బట్టి బట్టించి గొడ్ల కొట్టడం లాంటి అపార్ట్మెంట్లలో చదువు చెప్తే అది మంచి చదువు ఇది ఆంధ్రజ్యోతి యొక్క కపట నీతి బయటపడది ఇంకా చూడండి జెడ్పీ స్కూల్లో చదివితే పేద పిల్లలకు సంబంధించిన జెడ్పీ స్కూల్లో చదివే పిల్లల్ని అవమానపరిచే విధంగా వార్త రాసిండు లక్షల లక్షల ఫీజులు తీసుకునే కార్పొరేట్ స్కూల్స్ గురించి ఆయన చేప టాప్ ప్రయారిటీకి రాసిండు అవి మంచి ఆట ఇది గమనించుకోవాలి ప్రజలారా ఏపీలో ఉన్న ప్రజలు ఇలా ఏపీలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో విద్యా వ్యవస్థలో పెద్ద ఎత్తున సంస్కరణలు అనేది పెద్ద పెద్ద మేధావులు మాట్లాడుకుంటున్నారు ప్రత్యక్షంగా వెళ్తుంది అక్కడ మౌలిక వస్తువుల కల్పన కానీ ఇంటరాక్టివ్ ప్యానల్ మూడు ప్యానల్స్ పెట్టి అదేవిధంగా బైజూస్ కంటెంట్ పెట్టి సిబిఎస్ఈ కంటెంట్ పెట్టి ఐబీ సిలబస్ పెట్టి రకరకాల పద్ధతులు ఇంగ్లీష్ మీడియం పెట్టి ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీసుకెళ్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికిప్పుడు అయిందా అంటే అవ్వపోవచ్చు కానీ ఆ ప్రయత్నాన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేసి దాని యొక్క ప్రోత్సహిస్తే తప్ప మీరేం చేస్తున్నారు పేద పిల్లలు చదివే స్కూల్స్ని అప్గ్రేడ్ చేస్తుంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇంగ్లీష్ మీడియాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి దాన్ని అసలు పనికిరాని వ్యవస్థగా ఆ స్కూల్లో వేస్ట్ అన్నట్టుగా ఆ స్కూల్లో చదివే పిల్లలు వేస్ట్ అన్నట్టు ఆ స్కూల్లో చదివే చదివించే పేరెంట్స్ వేస్ట్ అన్నట్టు మీరు ముద్ర వేసే ప్రయత్నం చేశారు మీ యొక్క నీతి ఏంది అనేది తెలుస్తుంది సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర ఏంది అనేది తెలుస్తుంది పెంబసాని ఆస్తులు ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు అమెరికా హైదరాబాద్ విజయవాడ గుంటూరులో చంద్రశేఖర్ ఆస్తులు రోల్స్ రాయ్స్ హోస్టు బెంజ్ కార్లు సొంతం దేశంలోనే టాప్ ధనిక ఎంపీ అభ్యర్థుల్లో ఒకటి గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి గుంటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెంబసాని చంద్రశేఖర్ ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయట ఇదే ఆంధ్రజ్యోతి చాలా పేదవాళ్ళకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది దీంట్లో డబ్బులు అని చెప్పింది ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు అంటే మొత్తం ఒకవేళ ఆయన గెలిస్తే మొత్తం పార్లమెంట్లో ఉన్న సభ్యులల్లో అసలు ఇప్పుడు పోటీ చేసే సభ్యులనే పోటీ చేసే పార్లమెంట్కి దేశంలో పోటీ చేసే అభ్యర్థులనే మొట్టమొదటి ధనికుడట అత్యంత ధనికుడు ఇట్లాంటి వాళ్ళని మీరు ఎమ్మడబెట్టుకొని పెట్టుకొని ఈయన్ లాంటి వాళ్ళు నారాయణ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని మాది పేదల పార్టీ బడుగుల పార్టీ అని చెప్పి చెప్తే నమ్ముతాడు ఎట్లా ఎందుకు నమ్మాలి మీరు ఇట్లాంటి వాళ్ళు ఎమట్ రేపు అయితే పేదల గురించి ఆలోచిస్తారా వీళ్ళు వేల వేల కోట్లు ఉన్నప్పుడు ఎవడన్నా పేదల గురించి ఆలోచిస్తారా పేదల చదువు గురించి కానీ వైద్యం గురించి కానీ విద్య గురించి కానీ వాళ్ళకి కావాల్సిన నీళ్ళ గురించి కానీ వాళ్ళకి కావాల్సిన రోడ్ల గురించి కానీ ఎవడన్నా ఆలోచిస్తారు వీళ్ళు వీళ్ళు ఆలోచించేది ఏంది పెట్టుబడులు కంపెనీలు వీటి గురించి ఆలోచిస్తారు వీళ్ళక మనం ఓట్లేయాల్సింది అనేది వాళ్ళ ఏపీలో ప్రజలు ఆలోచించుకోవాలి ఇట్లాంటి బడాబాబులు కోట్లు వేస్తే బడాబాబుల గురించి బడాబాబులను ఇంకా బడాబాబులు చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప బడుగుల గురించి ఆలోచించరు బడుగుల గురించి ఆలోచించాలంటే ఎవరైతే పేదవాళ్ళకి టికెట్లు ఇచ్చారో ఎవరైతే పేదల గురించి ఆలోచిస్తున్నారో బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ విద్య వైద్యం గురించి అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళ కోటేస్తే ఈ సమాజం ఏదైతే అట్టడుగు వర్గాలు పైకి రావడానికి ఉంటుంది ఎట్లాగ పైకి వచ్చినోడు ఇంకా పైకి పోతారు వాడిని ఇంకా ప్రభుత్వం పెద్దగా కోఆపరేట్ చేసి పైకి తేవాల్సిన అవసరం లేదు కింద ఉన్న వాళ్ళని ఒక చేయి పట్టుకొని పైకి గుంజాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది ఆ దిశగా ఆలోచించే పార్టీలను మీరు ఎన్నుకోవాలి అనేది అలా మేధావులు విశ్లేషకులు చెబుతున్నారు అమ్మఒడి సర్కారు బడి జగన్ ఇచ్చిన నమ్మకం పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి పదిహేను వేలు ఇస్తానని మేనిఫెస్టోలో ఆమె చెప్పినట్టే అరువులందరి ఖాతాలోకి తొలి ఏడాది నుంచే జమ కానీ ఇద్దరు పిల్లలకి ఇస్తామని ఒకరికే ఇస్తా ఇస్తున్నారంటూ రామోజీ కేకలు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో తొలి ఏడాది నలభై రెండు పాయింట్ రెండు మూడు లక్షల మందికి ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు గత ఏడాది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నలభై రెండు పాయింట్ ఆరు రెండు లక్షల మందికి ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు అంటే మొన్న ఈనాడులో అమ్మఒడితోని అమ్మఒడి కాదు అది అమ్మఒడితో మోసం చేసిండు ఇద్దరికి ఇస్తానండు కోతలు పెట్టిండు మొదట్లో ఎక్కువ మందికి ఇచ్చిండు తర్వాత ఇప్పుడు లేదు చాలా మందిని ఒక లక్ష ఎనభై వేల మందిని రెండు లక్షల మందిని డిలీట్ చేసిండు అర్హుల జాబితా నుంచి అని చెప్పిండు స్పష్టంగా చెప్తుండే ఏమని ఫిగర్స్ ఇచ్చారు ఇది అఫీషియల్ రికార్డు చూసుకోవచ్చు మనం ఎవరైనా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో తొలి ఏడాది అంటే గవర్నమెంట్ వచ్చింది తొలి ఏడాది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఎంతమందికి నలభై రెండు లక్షల ఇరవై మూడు వేల మందికి ఇచ్చిండు ఎంత అమౌంట్ ఇచ్చిండు ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు ఇచ్చిండు లాస్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎంత ఇచ్చిండు నలభై రెండు లక్షల అరవై రెండు వేల మందికి అంటే నలభై రెండు లక్షల ఇరవై మూడు వేలు స్టార్టింగ్లో ఇస్తే నలభై రెండు లక్షల అరవై రెండు అంటే పెరిగిందా తగ్గిందా ఇది కనీసం ఈనాడు రామోజీరావుకి మరి అద్దాలు ఏమైనా పని చేయట్లేదా పొరలో వచ్చినాయా అనేది అలా ప్రజలు అడుగుతున్న ప్రజలేని వెళ్ళిస్తున్నారు ఎందుకంటే ఎవరైతే దీని నుంచి బెనిఫిట్ పొందారో అమ్మఒడి నుంచి నలభై రెండు లక్షల ఇరవై మూడు వేల మంది రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తే నలభై రెండు లక్షల అరవై రెండు వేల మంది ఇప్పుడు ఇస్తుంటే అది పెరిగినట్ట తగ్గినట్ట లెక్కలు కూడికలు తీసివే తర్వాత నేర్చుకోవాలి అనేది ఎలా ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో పేరెంట్స్ అడుగుతున్న నలభై రెండు లక్షల ఇరవై మూడు వేలు పెద్దదే నలభై రెండు లక్షల అరవై రెండు వేలు పెద్దదే అప్పటి నుంచి ఇక్కడికి ఇప్పటికీ లబ్ధిదారులు పెరిగారు అమౌంట్ కూడా పెరిగింది చూడండి ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు స్టార్టింగ్లో ఇస్తే ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు ఇచ్చింది ఇప్పుడు అంటే ఒక యాభై కోట్లు పైన పెరిగింది లబ్ధిదారులు పెరిగారు మనీ పెరిగింది కానీ దీన్ని ఏం చేసింది ఈనాడు కోత వేశారు మొత్తం లబ్ధిదారులను తీసేశారు వాళ్ళు మోసం చేశారు మోసం చేయటం అని మీకు అనిపించవచ్చు మీకు ఎందుకు మోసం చేయటం అనిపిస్తుంది పేదలకి బడుగు బలహీన వర్గాలు చదువుకునే పిల్లలకి సాయం చేస్తే మీకు అది మోసం కింద కనపడదు మీకు ఎవరికి చేయాలా మీ మీ సాయం అంతా ఎవరు పెట్టుబడిదారులు బడా పారిశ్రామికవేత్తలకు సాయం చేస్తే అది సాయం చేసినట్టు పెట్టుబడులు రావట్లేదు పెట్టుబడులు రావట్లేదు ఏంది నువ్వు వీకిన పెట్టుబడులు పద్ పద్నాలుగున్నర సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తే పెద్ద విజన్ ఉన్న లీడరు పెట్టుబడులు తెతరు పెట్టుబడి ఏం తెచ్చింది పెట్టుబడులు తెచ్చి ఎవడుకుంది ఆడ ఉన్నవాడు ఆడనే ఉండవు కింద ఉన్నోడు ఆడే ఉండే పెట్టుబడులు తెచ్చి ఎవడు నీ చుట్టున్నో పెద్దోళ్ళు అయ్యారు వాళ్ళు పరిశ్రమలు పెట్టుకున్నారు వాళ్ళు ఇండస్ట్రిస్లు అయ్యారు కానీ ఎవడికన్నా ఉపాధి వచ్చిందా ఎవడికన్నా ఉద్యోగాలు వచ్చినాయా ఎవడికన్నా లాభం జరిగిందా ఇప్పుడు లాభం జరుగుతుంది అది అమ్మఒడి కావచ్చు రైతు సంబంధించిన సహాయం కావచ్చు రకరకాల పద్ధతుల్లో పేదల అకౌంట్లోకి ప్రభుత్వానికి సొమ్ము డైరెక్ట్గా వెళ్తుంది మీరు చేసిన పెట్టుబడుల వల్ల ప్రభుత్వం యొక్క సంపద ఎవరికి పోయింది పెద్దోళ్ళ అకౌంట్లలోకి పోయింది పెద్దోళ్ళ కంపెనీలలో పోయింది బడాబాబులకు పోయింది అది మీకు కంటగింపు ఇప్పుడు అది మోసం అంటారు మీరు మీకు అందుకే మోసం అనిపిస్తుంది పేదోళ్ళకి బడుగులకి సాయం చేస్తే మోసము పేదోళ్ళు బడుగులు స చదువుకొని పైకి వస్తే అది మోసము పేదోళ్ళు బడుగులు ఇంగ్లీష్ మీడియం చదివితే అది తప్పు తెలుగు కానీ మా పిల్లలు చదివే స్కూళ్ళల్లో మా పిల్లలు చదివే చదువు ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఇది మీ పద్ధతి ప్రతిభ జాట్యం పేదింటి పిల్లలు విద్యా వ్యవస్థలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణల ఫలాలు పదో తరగతి ఫలితాలు స్పష్టంగా కనిపించిన ఉత్తీర్ణత పెరుగుదల తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేని అత్యాధునిక విద్యను అందించడంలో ప్రభుత్వం విజయం మొత్తం ఎనభై ఆరు శాతం ఆరు తొమ్మిది మంది ఉత్తీర్ణత చెందారు గత ఏడాది తొలి పోలిస్తే పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం పెరిగిన ఉత్తీర్ణత అంటే పదిహేను శాతం ఏడాది కంటే పదిహేను శాతం సుమారుగా రిజల్ట్ కూడా పెరిగింది అని చెప్పి ఈసారి ఫలితాలు బాలికలతో పైచేయి పరీక్షల నిర్వహణ ఫలితాలు విడుదల చరిత్ర ఇది మొత్తానికి ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి పేదంటి ప్రతిభ చాటిన పేదంటి పిల్లలు పేదంటి పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి కార్యక్రమం పెట్టి మౌలిక వస్తువులు కల్పన చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి రకరకాలుగా ఒక సంస్కరణ తీసుకుని విద్యలో రెవల్యూషన్ తెచ్చిండి విప్లవాత్మైన మార్పులు తెచ్చి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలి అంతర్జాతీయ ప్రమాణాలతో చదువు చదవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో ఆ లక్ష్యానికి దగ్గరలోకి వెళ్తున్నట్టు ఆ ప్రతిభ కనపడుతుంది ఇలా ఆ వచ్చిన రిజల్ట్ చూస్తే కనపడుతుంది అనేది ఈ వార్త ఇది విప్లవత్మైన సంస్కరణల ఫలాలు ఇప్పుడు మనకు అందుతున్నాయని చెప్పి ఇది భారీగా పెరిగిన వంద శాతం ఉత్తీర్ణత స్కూళ్ళు తగ్గిన సున్నా స్కూళ్ళు నాలుగు రోజుల వెబ్సైట్ల మార్కులు పాఠశాలలు మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రవేశ ప్రకటిస్తే చర్యలు ఇది మొత్తానికి సత్తా చాటిన గురుకులాలు గవర్నమెంట్ గురుకులాల్లో కూడా సత్తా చాటారు బీసీ గురుకులాల్లో తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు శాతం అంటే దాదాపు వంద శాతం ఫలితాలు సాధించారు బీసీ గురుకులాల్లో ఇది ఎక్కడ ఆంధ్రజ్యోతి ఈనాడులో రాయరు ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో చదివి వాళ్ళు అంటే చిన్న చూపు వాళ్ళు పేదలు బడుగు బలహీన వర్గాలు ఉంటారు కాబట్టి వాళ్ళు చదివే చదువు కాదు అసలు వాళ్ళు మనుషుల కిందనే వీళ్ళు లెక్కారు వాళ్ళని మనుషుల కింద లెక్కారు వీళ్ళు మనుషుల కింద లెక్కేసేది వాళ్ళకు సంబంధించిన వర్గాల్ని వాళ్ళకి సంబంధించిన వర్గాలు పెట్టిన స్కూల్స్ని అందులో చదివే పిల్లల్ని తప్ప మిగతా స్కూల్స్ ప్రభుత్వ సెక్టార్లో చదివే పిల్లలు మనుషులు కాదు ఆ స్కూల్ స్కూళ్ళు కావు ఇదనమాట ఓ విజేత జైత్ర యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర ఇప్పటిదాకా ఇరవై రోజుల పాటు ఇరవై ఒక్క జిల్లాల్లో సాగిన యాత్ర ఇరవై రోజుల పాటు మేమంతా సిద్ధం సభతో ఇరవై రోజుల పాటు ఇరవై ఒక్క జిల్లాల్లో సాగింది బస్సు యాత్ర ఈ రోజు ముగింపు ఉంటుందట దాని తర్వాత మళ్ళీ ఈ నెల ఇరవై నాలుగున శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర రేపు ముగింపు ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఇరవై ఆరు నుంచో ఇరవై ఏడు నుంచో కానీ ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు నుంచి మళ్ళీ నియోజకవర్గాల వారికి బహిరంగ సభలు పెట్టుకుంటూ ఒకరోజు రెస్ట్ ఇరవై నాలుగు ముగింపు అయితే ఇరవై ఐదు రెస్ట్ తీసుకొని ఇరవై ఆరు నుంచి మళ్ళా ప్రజాక్షేత్రంలోనే మే పదకొండు వరకు ఉండే కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ప్లాన్ చేస్తున్నట్టు ఒక వార్తనిచ్చారు రాయలసీమ దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఏదైనా అదే ప్రభంజనం మండు టెండలోను పిల్లల నుంచి పండుటాకుల దాకా ఒకే ఆరాటం మంచి చేసిన మిమ్మల్ని గెలిపించుకొని మళ్ళీ సీఎంగా చేసుకుంటామంటూ ప్రతిజ్ఞ బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన పద్నాలుగు సభలు జన సముద్రాల్లో తలపించిన వైనం కూటమి వెన్నులో వణుకు పుట్టించిన విశాఖ విజయవాడ రాజమహేంద్రవరం రోడ్ షోలు అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేకే సీఎం జగన్పై హత్యాయత్నానికి తెగబడ్డ టీడీపీ మూక నుదుటిపై తీవ్ర గాయమైన చెదరని సంకల్పంతో సీఎం యాత్ర బస్సు యాత్ర ప్రపంచంతో పోటీకి పోటీ ఏకపక్షంగా మారిందంటున్న విజయ రాజకీయ విశ్లేషకులు బస్సు యాత్ర ప్రపంచంతో పోటీ అనేది ఏకపక్షం అయ్యే అవకాశం ఉందని ఆ జనాలు అది చూస్తే దాదాపు ఎందుకు పద్నాలుగు సవాలు పెడితే ఏది చూసినా జనసం ఒకదానికి మించి ఒకటి జన ప్రభంజం అయిందని చెప్పి ఒక వార్తను రాశారు మొత్తానికి దేనికి దానికి రాయలసీమ దక్షిణ కోస్తా ఉత్తర కో ఉత్తర కోస్తా ఉత్తరాంధ్ర ఏ ప్రాంతంలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆదరించారు మొత్తానికి ఆ ప్రజలు ఆ మీటింగ్లు అక్కడికి వచ్చిన జనాలు వాళ్ళు ఇచ్చే ఆదరణ వాళ్ళు చూపే ప్రేమ అనురాగాలు ఈయన వాళ్ళతో మమేకమయ్యేదానమే ఎలక్షన్ రిజల్ట్ మే పదమూడు జరగబోయే ఎలక్షన్కి సంబంధించి ఎట్లా ఉండబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు కానీ నిపుణులు చెప్పుకుంటున్నమాట ఇది ఒక వార్తగా సాక్షి పేపర్లు ఇచ్చారు ఇది ఈరోజు ఏపీలో వచ్చిన వార్తాపత్రికలకు సంబంధించిన వార్తలు విశ్లేషణ రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ